मन जयचाल जिला की भारतीय जनता पार्टी कृष्णसागर गारु वारु मुख्यंगा जिला वास्तव्य मन उच्चपेट मल्याल मंडल संबंधी वो हैदराबाद मन या बीजेपी या भावजाला बीजेपी वाइस पत्रिकल अट्लागे सोशल मैं इलेक्ट्रॉनिक मीडिया మిత్రులకు నమస్కారం స్వాగతం జిల్లా అధ్యక్షులు బాజోజీ భాస్కర్ గారు మధుకర్ గారు డాక్టర్ గుడాల రాజేశ్వర్ గారు రాజేశం గారు ఇతర పార్టీ పెద్దలకు నమస్కారం వారు ఈ రోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు ఆత్మనిర్భర భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఏదైతే మొట్టమొదటి లాక్డౌన్ ఏదైతే ప్రకటించారో ప్రకటించిన 36 గంటలలో వారు ఒక రిలీఫ్ ప్యాకేజ్ అది కూడా భారతదేశ జీడీపీకి 10% ఉన్న 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ని వారు ఎన్విజన్ చేయడం జరిగింది వారు ప్రణాళికాబద్ధంగా రూప కల్పన చేయడం జరిగింది దానికంటే ముందే 1.7 లక్ కోట్ 1,70,000 కోట్ల ప్యాకేజ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అన్ని రంగాలలో అన్ని వర్గాలు అన్ని ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వారికి అందుబాటులోకి వచ్చేలాగా ఈ కరోనా మహమ్మారి సంక్షోభంలో ఎవరు కూడా ఆకలితో ఉండకుండా ఎవరు కూడా అనారోగ్యంగా ఉండకుండా ఎవరు కూడా సురక్షిత భావంతో ఉండకుండా ఉండొద్దని ఈ ఇంత పెద్ద ప్యాకేజ్ సురక్షితం మేము లేము అని అనుకోవద్దని ఈ ప్యాకేజ్ ని వారు ఇనిషియేట్ చేయడం జరిగింది చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ గానిండి ఇతర ప్రతిపక్షాలు గానిండి ఆత్మనిర్భర భారత్ అని మీరు స్లోగన్ మాత్రమే తీసుకుంటున్నారు ఇంతకు ముందే భారతదేశం ఆత్మనిర్భరత ఉంది కదా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లో మనమే నిలబడున్నాం కదా మన కాళ్ళపై మనమే అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా మరి కొత్త స్లోగన్ ఏంది అని వారు అడగడం జరుగుతాం మేము వారికి సూటిగా మీ ద్వారా సమాధానం ఇవ్వొచ్చు ఆత్మనిర్భర భారత్ కి మొదటి ఎగ్జాంపుల్ ఏందంటే ఇంత పెద్ద ఒక గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు సంక్షోభం వచ్చినప్పుడు మన దేశంలో పిపిఈ కిట్లు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు ఏవైతే డాక్టర్లకి పారామెడికల్ స్టాఫ్ కి అవసరమో అవి కూడా లేని దేశంగా మనం ఉన్నాం 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేస్తే ఆత్మనిర్భరత ఎక్కడ ఉన్నది అని మేము ప్రశ్నిస్తాం పిపిఈ కిట్లు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఆ రోజు నుంచి 3 నెలలు మార్చి నుంచి మొదలుపెట్టి మే వరకు భారతదేశంలో 17.5 కోట్ల పీపీ కిట్లని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదే కాకుండా 7.5 వేల కోట్ల ఒక ఇండస్ట్రీ దానికి అది ఒక పరిశ్రమ లాగా ఈ రోజు ఏదైతే పారామెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నదో మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నదో పీపీ కిట్లు గానివ్వండి మాస్కులు గానివ్వండి సెక్యూరిటీ ఎక్విప్మెంట్ గానివ్వండి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గానివ్వండి అది ఒక పరిశ్రమ స్థాయికి 3 నెలల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే వారు వారి దూరదృష్టితో వారు తీసుకున్న సంకల్పానికి ఈ రోజు 7.5 వేల కోట్ల పరిశ్రమ ఈ పీపీ కిట్లదైంది ప్రపంచంలో 2వ స్థానంలో ఈ రోజు భారతదేశం పీపీ కిట్లని ప్రొడ్యూస్ చేస్తా ఉంది ఎక్స్పోర్ట్ చేస్తాం ఒక మచ్చు తునకగా నేను మీకు చెప్తా ఉన్నా ఆత్మనిర్భర భారత్ అనేది ఒక నినాదం కాదు ఒక విధానం ఆత్మనిర్భర భారత్ అనేది ఒక ఏదో టెంపరీ కార్యక్రమం ఈ కరోనా సంక్షోభం కోసం కాదు దూరదృష్టితో ఒక సంకల్పంతో ఒక విజయ సంకల్పంతో ఒక దూరదృష్టితో విజన్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అని నేను మీకు చెప్పవచ్చు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే కరోనా సంక్షోభం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదలైందో చాలా త్వరగా వారు రియాక్ట్ కావడం జరిగింది ఆ రియాక్ట్ కాకుండా మనం ఉంటే ఇప్పటికే ఇప్పుడే మనం 3వ ప్రపంచ దేశాలలో 3వ దేశంగా కరోనా పాజిటివ్ కేసెస్ లో ఇరు నిలబడున్నాం కానీ
మన డెత్ రేట్ మాత్రం 2.75 మాత్రమే ఉంది ఈరోజు. వేరే దగ్గర ఇటలీలో కానివ్వండి, ఇటలీలో 15% డెత్ రేట్, మృత్యుల సంఖ్య, మృత్యుల రేటు. అది అమెరికాలో 10% మృత్యు రేటు, తర్వాత ఇంగ్లాండ్లో 9.5% మృత్యు రేటు ఉంటే మన దగ్గర 2.5 నుంచి 2.9 వరకు మృత్యు రేటు ఉండడానికి కారణం ఏంటంటే మనం మొదలుగా స్పందించాం, సత్వరంగా నిర్ణయాలు తీసుకున్నాం, మనం లాక్డౌన్ని ముందు పెట్టాము. కాబట్టి మన ఆరోగ్య వ్యవస్థని మనం ఎక్స్పాండ్ చేసుకోగలిగాము, మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ తెలుసుకోగలిగాము, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము, మనకి ఆ వ్యాధి గురించి కొంచెం ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ పెరిగింది. కాబట్టి ఈరోజు మనం పేషెంట్ అని బాగా ట్రీట్ చేయగలుగుతున్నాం, మృత్యు రేటును తగ్గించగలుగుతాం. కానీ ఇదే పరిస్థితి వేరే దేశాల్లో లేదు. ఎందుకు అంటే వారికి విజన్ లేకుండా పోయారు కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళున్నారు. ఈరోజు ఒక విజన్ బేస్డ్ ఒక దూరదృష్టి గల ప్రధానమంత్రి గారు మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడు తీసుకుంటూ ముందుకు పోతాం. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజ్ 2 మనం ఆలోచిస్తే 2 దీనిలో ట్రాక్స్ కనబడతాయి. ఒక ట్రాక్ ఎకనామిక్ రికవరీ, అంటే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి 3 నెలలుగా స్తంభించిన ఆర్థిక పరిస్థితిని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఒక ట్రాక్ని ఉపయోగిస్తే, ఇంకొక ట్రాక్ వెల్ఫేర్, అంటే కంప్లీట్గా మనం సంక్షేమం పైన దృష్టి పెట్టి పేద ప్రజలు, రైతులు, రైతాంగము, తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు, తర్వాత చిన్నపాటి పరిశ్రమల లేబరు, మైగ్రెంట్ లేబరు, వీళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. కాబట్టి నేను మొదటిది సంక్షోభ ట్రాక్ గురించి మీకు 2 విషయాలు చెప్పవచ్చు. సంక్షోభం వచ్చిన తర్వాత సంక్షేమం చేయాలన్నది మొట్టమొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారు ఆ 20 లక్షల ప్యాకేజ్ తీసుకొని 5 ఎపిసోడ్లలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది. సంక్షేమ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గత 5 నెలల్లో ఏ ఒక్కరిని కూడా భారతదేశంలో ఆకలితో చావకుండా కాపాడించి ఆ కాపాడడం అనేది భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంతో ముడిపడి ఉన్నదని నేను చెప్పవచ్చు. వారు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ఆలస్యమైనా చాలామంది ఆకలి చావులు చనిపోయే పరిస్థితి, ఎందుకంటే ఒకటేసారి ఎకానమీ స్తంభించడం వల్ల నెలసరి జీతాల మీద ఉన్న వాళ్ళలా కాకుండా దినసరి జీతాలపై, దినసరి లేబర్పై, దినసరి కూలీలపై బ్రతికిన పేద ప్రజలు వాళ్ళు ఎక్కడ కాకుండా పోయిన పరిస్థితి. వాళ్ళు ఆ విధంగా కష్టపడొద్దని ఆల్రెడీ పీడిఎస్ ద్వారా వస్తున్న 5 కిలోల ఫుడ్ గ్రెయిన్సే కాకుండా ఇంకొక 5 కిలోల ఫుడ్ గ్రెయిన్స్, అది బియ్యం కానివ్వండి, వీట్ కానివ్వండి ఇస్తూ, ఇంకొక కిలో పప్పు దినుసులు ఇవ్వడం, ఏమాత్రం ఫుడ్ గ్రెయిన్స్కి షార్టేజ్ రాకుండా చూసుకోవడం అన్నది మొట్టమొదటి స్టెప్ మనం సంక్షేమ పరంగా తీసుకున్నాం. అదే కాకుండా మనకి మన ఆడపడుచులకు జన్ధన్ యోజన ద్వారా 500 రూపాయలు గత 3-4 నెలలుగా వారికి సక్రమంగా వారి అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. 2000 రూపాయల కిస్తు ఏదైతే రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇవ్వాలనో అది ఏప్రిల్లోనే ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో మళ్ళీ ఒక 2000 వారికి పడతాయి. దాని తర్వాత 80 కోట్ల మంది ప్రజలకు ఈ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తర్వాత 15 కోట్ల మందికి ఈ 500 రూపాయలు అన్నవి చేరినాయి ప్రతి నెల. తర్వాత 16 కోట్ల మందికి ఈ 2000 రూపాయలు ఏదైతే రైతులకు ఇచ్చిన సమ్మాన యోజన ఉందో అవి చేరినాయి. తర్వాత చిన్నపాటి పరిశ్రమల ఎంప్లాయీస్ కోసం ప్రావిడెంట్ ఫండ్లో 24% ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, 12% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, అటు ఉద్యోగుల నుంచి ఇటు ఉద్యోగాలు ఇచ్చిన ఎంప్లాయర్స్ నుంచి ఇచ్చే కాంట్రిబ్యూషన్లో 24% కాంట్రిబ్యూషన్ని భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో, అదే కాకుండా మన్రేగా మీకు తెలుసు 182 రూపాయలున్న తలసరి దినసరి ఏదైతే వేతనం ఉండేనో దాన్ని 202 రూపాయలు చేయడం జరిగింది, 150 రోజుల పని దినాలు పెంచడం జరిగింది. 100 కోట్లు ఎక్కువగా ఈరోజు మన్రేగాకి ఇచ్చి ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉపాధి కోసం సిటీలకు వచ్చారో
వారు వాపస్ వారి ఊళ్ళకి పోతా ఉంటే అక్కడ వారికి కష్టాలు ఎదురుగాకుండా మన్రిగాని పెంచి వారికి ఒక జీవనోపాధి పని కల్పించడం జరిగింది. పని ద్వారా వేతనం కల్పించడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఈ 20 లక్షల కోట్లని స్పెషలీ నేను చెప్పింది 170,000 కోట్లు అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రజలకు చేయడం జరిగింది. అది 80 కోట్ల మందిని స్పృశించిందని మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. రెండవ ట్రాక్ వస్తే పరిశ్రమలని ఆర్థిక వ్యవస్థని పునరుత్తేజం చేయడానికి తీసుకున్న నిర్ణయాలలో ఒక సింహ భాగం లిక్విడిటీ క్రియేషన్, అంటే వ్యవస్థలో క్యాష్ సర్క్యులేషన్ని పెంచే విధానం ఒక ఫిస్కల్ అండ్ మానిటరీ రిఫార్మ్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఏదైతే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్స్ పెట్టి ఏదైతే క్యాష్ మూమెంట్ చేయాలో ఆ రేట్స్ని రెపో రేట్స్ని తగ్గించడం జరిగింది. 3 సార్లు రెపో రేట్స్ని ఆర్బీఐ తగ్గించి బ్యాంకులకి లిక్విడిటీ అవైలబిలిటీ పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 20 లక్షలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, వారికి లోన్లు గ్యారంటీ లేని లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచడం జరిగింది. తర్వాత ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ సెక్టర్ల యొక్క పేరుని మార్చి మైక్రో, స్మాల్, మీడియం అని 3 కేటగిరీస్ తీసుకొని వచ్చి ఆ 3 కేటగిరీస్కి ఈచ్ కేటగిరీకి ఒక కంప్లీట్గా గ్యారంటీ లేని, కొల్లేటరల్ లేని అప్పులు ఇచ్చే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దగ్గర దగ్గర 28,000 కోట్లు దానికోసం వెచ్చించడం జరిగింది. 28,000 crores ఈ లోన్ల కోసం, కొల్లేటరల్ ఫ్రీ లోన్ల కోసం భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మీరు చూస్తే లిక్విడిటీ పెంచిన తర్వాత అవసరం వచ్చేది డిమాండ్ని ఏదైతే కాంట్రాక్ట్ అయిందో ఆ డిమాండ్ని రివైవ్ చేయడం, ఆ డిమాండ్ని రివైవ్ చేయడం, సప్లై చైన్ని ప్రొటెక్ట్ చేయడం. కాబట్టి ఈ 2 విషయాలలో కూడా అటు ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, వాటికి వెసులుబాటు ఎక్కువగా వాళ్ళు లిక్విడిటీ పంప్ చేసి ఎక్కువగా వాళ్ళు అప్పులు ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోడ్ల పైన ఎవరైతే బండ్లు నడుపుకునే వాళ్ళు ఉన్నారో, తోపుడు బండ్లతోని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారో, చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా 8,500 కోట్ల ఒక ఫండ్ని తయారు చేసి ఆ ఫండ్ ద్వారా 10,000 రూపాయలు ప్రతి మనిషికి ఎవరైతే అక్కడ చిన్నపాటి వ్యాపారం రోడ్ల పైన చేసుకుంటారో, రోడ్ హాకర్స్ అంటారు వాళ్ళని, హాకర్స్కి 10,000 రూపాయలు కంప్లీట్గా వారికి గ్యారంటీ ఫ్రీ లోన్స్ ఇవ్వడం కూడా ఈ విధానం ద్వారా చేయడం జరిగింది. కాబట్టి మీరు రమారమి చూస్తే ఈ ప్యాకేజ్ ఏదైతే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఉన్నదో అది ప్రతి వర్గాన్ని, ప్రతి సోషో ఇకానమిక్ స్టేటస్లో ఉన్న భాగాలని, ప్రతి చిన్న పెద్ద సన్నకారు పేద ప్రజల్ని స్పృశించిందని మేము తప్పకుండా కూడా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నడుపుతూ ఉన్న భారత ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతిలో చాలా సురక్షితంగా ఉన్నది. సుస్పష్టంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు తీసుకుంటున్న అంటే కరేజియస్, సాహసోపేతమైన నిర్ణయాలతో అటు చైనా నుంచి మనకు వచ్చిన ముప్పు కానివ్వండి, ఇటు కరోనా నుంచి మనకు వచ్చిన ముప్పు కానివ్వండి, ఈ సంక్షోభాలని 2 సైడ్స్ కూడా వారు సమానమైన వారు ఆ ప్రాముఖ్యత ఇస్తూ దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. ఆ కెపాసిటీ, ఆ కాంపిటెన్స్ వారికి, ఆ సమర్థత వారికి ఉండడం వల్ల ఈరోజు చాలామంది ప్రాణాలు భారతదేశంలో రక్షించబడ్డాయి. ఈరోజు ఇంత పెద్ద సంక్షోభం మనలో ఉన్నా కూడా ఒక యథావిధిగా ఒక మానవాళి మనుగడ అన్నది భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఇతర దేశాల్లో అలా కలవలమైన పరిస్థితి కనబడుతుంది. ఇది ఆత్మనిర్భర ప్యాకేజ్ గురించి మీకు, మీ ద్వారా ప్రజలకు తెలపాలని జాతీయ భారతీయ జనతా పార్టీ నిర్ణయం ద్వారా హైదరాబాద్ నుంచి భాస్కర్ గారి ఆహ్వానంతో ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, మీతో ఇంటరాక్ట్ చేసినందుకు చాలా ఇది అదృష్ట అవకాశంగా భావిస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడికి పిలిచి మీతోనే ఇంటరాక్ట్ చేసినందుకు జగిత్యాల జిల్లా పార్టీకి నా అభినందనలు, నా కృతజ్ఞతలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే